హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలు అయితే చూద్దాం. కాళేశ్వరం మ్యాన్మేడ్ వండర్ అయితే ఎట్లా కూలింది? ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సగం మంది పనిచేసిండ్రు. వాళ్ళపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్నే మూసుకోవాల్సిన పరిస్థితి. సీఎం రేవంత్. జ్యుడిషియల్ కమిషన్ అడిగే ప్రశ్నను ఆఫీసర్ దగ్గర ఆన్సర్ లేవి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు నిర్ణయాలు క్షేత్రస్థాయిలోనే రిజెక్ట్ కావాలి. అట్లా కాకపోతేనే కాళేశ్వరం లాంటి తప్పులు జరుగుతున్నాయి. నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్ని వరదలు వచ్చినా బలంగా ఉన్నాయి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ళ ముందే కూలింది. 687 మంది కొత్త ఏఈలకు అపాయింట్మెంట్ లెటర్ అందజేత. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమెవరో, లోపం ఎక్కడ ఉందో కొత్తగా వచ్చిన ఏఈలు తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రైనింగ్లో భాగంగా ఆ ప్రాజెక్టును కేస్ స్టడీగా తీసుకొని రీసెర్చ్ చేయాలని, మ్యాన్మేడ్ వండర్ అని కాళేశ్వరం గురించి కొందరు చెప్పుకుంటున్నారని, మ్యాన్మేడ్ వండర్ అయితే ఎట్లా కూలిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు మొత్తంగా 1.47 లక్షల కోట్లకు పెంచారు. ఇప్పటికే 100 కోట్ల కాంట్రాక్టులు చెల్లించారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా 47,000 కోట్లు కావాలి. ఈ 100 కోట్లకు ఖర్చు పెట్టిన 100,000 ఎకరాలకు నీళ్ళివ్వలేని, కేవలం 52,000 ఎకరాలకే నీళ్ళిచ్చారు. ఇది అధికారిక లెక్కలు. మ్యాన్మేడ్ వండర్లే అయితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు 100 ఏండ్లైనా అవి నిలబడ్డాయి. హైదరాబాద్ నగరానికి తాగునీటి నీరందిస్తున్నాయి అని తెలిపారంటూ వార్త చూడొచ్చు. ఇక మూసి రివర్ బెడ్లో సర్వేశ్వరు, అక్కడి వాళ్లను ఒప్పించి ఖాళీ చేస్తున్న స్పెషల్ టీమ్స్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 11 కుటుంబాల తరలింపు. గండిపేట ఏరియాలో 32 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు అంటూ వార్త చూడవచ్చు. మిల్లర్లు, బిడ్డర్లు దొంగాట. ₹16,000 కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకొని డ్రామాలు. మిల్లర్ల దగ్గరే ₹11,000 కోట్ల, బిడ్డర్లు దగ్గర ₹5,000 కోట్లు ధాన్యం పెండింగ్. గడువు ముగిసిన సివిల్ సప్లైస్ శాఖకు అందని బకాయిలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఆశించిన ఫలితాలు ఉండట్లేదు. సీఎంఆర్ కొత్త గైడ్లైన్స్తో మిల్లర్లకు కళ్ళెం వేయాలని సర్కార్ నిర్ణయం. రాష్ట్రంలో కొందరు మిల్లర్లు, బిడ్డర్లు తోడు దొంగల్లా మారారు. ఏకంగా 16,000 కోట్ల విలువైన ధాన్యం తమ దగ్గర పెట్టుకొని బకాయిలు చెల్లించకుండా డ్రామాలు ఆడుతున్నారు. సివిల్ సప్లైస్ శాఖ రైతుల నుంచి సేకరించే వడ్లను మిల్లింగ్కు ఇస్తే వాటిని బియ్యంగా మార్చి సకాలంలో ఇవ్వాలని మిల్లర్లు ఏండ్లకు ఏండ్లు పెండింగ్ పెడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం వల్ల మొన్నటి యాసంగి సీజన్ వరకు మిల్లర్ల వద్ద దాదాపు 11,000 కోట్ల విలువైన దానం పేరుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్ అధికారులతో దాడులు చేస్తే మెజార్టీ మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలింది అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక బీహార్లో విషాదం. నీట మునిగిన 46 మంది మృతి. జితియా పండుగ సందర్భంగా పుణ్యస్నానాలు చేస్తుండగా ప్రమాదాలు. మృతుల్లో 37 మంది పిల్లలు, 7 మహిళలు. మృతుల ఫ్యామిలీలకు ₹4,00,000 చొప్పున ఎక్స్ గ్రేషియా. డీమ్డ్ పేరిట యూజీసీ ఇష్టారాజ్యం. కాలేజీలకు వర్సిటీలుగా పర్మిషన్లు, రాష్ట్రాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఫీజుల నిర్ణయంపై, సీట్లపై ఆవర్సిటీలదే అధికారం. రాష్ట్రాలు ఓఎస్బి విధానం మార్చేసిన యూజీసీ. రాష్ట్రంలో ఇప్పటికే 10,000 డీమ్డ్ వర్సిటీలు, ఆఫ్ క్యాంపస్లు. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అనుమతులతో సంబంధం లేకుండానే డీమ్డ్ వర్సిటీలకు యూజీసీ అనుమతులు ఇచ్చేస్తున్నది. ఇది ప్రస్తుతమున్న ప్రైవేట్ కాలేజీలు, సర్కారు కాలేజీలపై ప్రభావం చూపుతున్నది. భవిష్యత్తులో ఆయా డీమ్డ్ వర్సిటీల్లో ఏమైనా ఘటనలు జరిగితే
ఎవరిది బాధ్యత అంటూ సర్కారు పెద్దలతో పాటు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇక హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తా, మెరుగైన విద్య వైద్యం అందించడమే లక్ష్యం. సీఎం డిడిహెచ్లో రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభం. క్యాన్సర్ ట్రీట్మెంట్ పేదలకు భారంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్యాన్సర్కు సంబంధించిన వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్త్ రికార్డులు లేక పోవడంతో తరచూ టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్లో రెనోవా క్యాన్సర్ సెంటర్ను వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే షబ్బీర్ అలీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించినట్టు వార్త తెలుస్తుంది. గత పాలకుల స్వార్థంతో ఇంజనీర్లకు చెడ్డ పేరు. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కొన్నిలకే కూలినాయి. మంత్రి కోమత్ రెడ్డి కొత్త ఏఈలకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మంత్రి. ఇక మూసీలోకి హైడ్రా ఎంట్రీ. మూసీపై రెవెన్యూ అధికారులు సర్వే పూర్తయ్యాక కూల్చివేతలకు హైడ్రా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తున్నది. ఈ బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకి అప్పగించాకే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూసీ రివర్బెడ్ ఏరియాలో 2166 ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఉంటున్న వారికి అవగాహన కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి తరలించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. దాదాపు 80% మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లే అవకాశం ఉందని, మిగతా 20% మంది వినకపోతే ఎలాగైనా నచ్చజెప్పి పంపిస్తామని అధికారులు అంటున్నారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. మానేరు రివర్ ఫ్రంట్ సమస్యలపై స్టే కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేసిన ఎన్డీటీ, తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకు మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టొద్దని గతంలో ఇచ్చిన స్టేను కొనసాగిస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది అంటూ ఒక వార్త కనబడుతుంది. 6 నెలల్లో నీళ్ళొచ్చే ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టండి. 5-6 ఏండ్లు పట్టే వాటిపై ఖర్చు చేస్తే లాభం ఉండదు, సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ప్రధాన క్రమంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 6 నెలల్లో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీటి అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని సూచించారు. 2 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. 5-6 ఏండ్లైనా పూర్తి కాని ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి నిధులు ఖర్చు చేస్తే లాభం ఉండదన్నారు. ఇప్పటికే 7.75% పనులు పూర్తయిన ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక నేడు గాంధీ భవన్లో ప్రజాపాలన హాజరు కానున్న మంత్రి ఉత్తమ్. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు వారు అందించే ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరించనున్నారు. ఇక అమెరికా హ్యూవర్ డ్యామ్ అద్భుతం. అమెరికా టూర్లో భాగంగా సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి ప్రాజెక్ట్ రక్షణ విధానాలు రాష్ట్రంలో అమలుపై చర్చిస్తామని వెల్లడి. అమెరికాలోని కొలరాడో నదిపై 8 దశాబ్దాల క్రితం నిర్మించిన హైడల్ ప్రవల్ ప్రాజెక్ట్ హ్యూవర్ డ్యామ్ ఒక అద్భుతమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇక ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందన్నారు. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ ప్రారంభిస్తున్నామని తెలిపారు అంటూ ఒక వార్త చూడవచ్చు.
బీఆర్ఎస్ హయాంలో చాకలేలమ్మకు గౌరవం దక్కలే. మహిళా వర్షిటికి ఆమె పేరు పెడితే జీర్ణించుకోలేకపోతున్నారు మంత్రి పొన్నం. ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నట్టు ఇక్కడ వార్త చూడవచ్చు. పంచాయతీ నిధులను విడుదల చేయండి డిప్యూటీ సీఎం భట్టికి హరీష్ రావు లేఖ. పంచాయతీరాజ్ చట్టాలను ప్రభుత్వం తుంగలు తొక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 17వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. నా మీద కోపంతో బతుకమ్మ చీరలకు ఆర్డర్లే ఇవ్వలే, చీరల పంపిణీలో స్కామ్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పిచ్చోడిలా మాట్లాడిండు అంటున్న కేటీఆర్. కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆరోపణ. నేతన్నలపై కేటీఆర్ది మొసలి కన్నీరని, వారిని అప్పులపాలు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నేతన్నలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బతుకమ్మ చీరల పేర నేతన్నలకు 350 కోట్లు అప్పు పెట్టిన పాపం బీఆర్ఎస్దే అని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం నివాళులు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 5 దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేసిన మహనీయుడని ఆయన అన్నారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు అంటూ వార్త చూడవచ్చు. నేటి నుండి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల నమోదుకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి ఈ నెల 29 సాయంత్రం 6 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. వర్సిటీ వెబ్సైట్ ఇక్కడ చూడవచ్చు. కాలేజీలు రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 5658 MBBS సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయని వర్సిటీ అధికారులు తెలిపారంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. బీసీల ఓట్లు లేకుండానే ఓబీసీలు గెలుస్తారా? ఐక్యం కాకుంటే బాపూజీ ఆత్మక్షోభిస్తుంది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీలు తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. ఆర్ కృష్ణయ్య నారాయణగూడలో బీసీ కుల సంఘం ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. రేపు రాష్ట్రానికి నడ్డా రాక. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో జరగనున్న బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్లో ఆ పార్టీ నేతలతో ఆయన సమీక్షించనున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం హైదరాబాద్ సిటీకి చేరుకొని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు అంటూ వార్త చూడవచ్చు. గిరిజన ఏరియాలో వసతుల కల్పనకు అటవీ చట్టాలతో ఆటంకం. గనుల తవ్వకాలతో పోల్చితే సౌలతులు ఏర్పాటుకు పర్మిషన్లకు వేగంగా వస్తలే. తెలంగాణతో పాటు మరో 10 రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్. గ్రామ సభలను అనుమతి ఇవ్వాలని కేంద్రానికి సూచన. ఇక కాటేదాన్లో భారీగా కల్తీ నెయ్యి పట్టివేత. 7280 కేజీల బటర్, 105 కేజీల నెయ్యి, 525 కేజీల పాలపొడి స్వాధీనం. అన్ని పదార్థాలు కాలం చెందినవే. యజమాని అరుణ్ రెడ్డి అరెస్ట్.
ఇక డీజేలపై నిషేధం, సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకు సర్కారు చర్యలు, సిపి ఆనంద్ నేతృత్వంలో విధి విధానాల రూపకల్పన, డీజేల సౌండ్లపై భారీగా పెరిగిన ఫిర్యాదులు, ప్రజాప్రతినిధులు మత పెద్దలతో హైదరాబాద్ సిపి సమావేశం, డీజేల నియంత్రణపై చర్చలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సివి ఆనంద్. ఇక డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్ట్, పెండింగ్ కేసులో కోర్టు విచారణ హాజరు కాకుండా ఎస్కేప్, గోవాలో అందుబాటులోకి తీసుకున్న టీన్యాప్, హైదరాబాద్ తరలించి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్. ఇక దేశవ్యాప్తంగా ఓపీఎస్ అమలు చేయాలి, ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ డిమాండ్. దేశవ్యాప్తంగా ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. మూసీ పారివాహక పేదలకు ఆల్టర్నేట్ చూపాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మూసీ నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు ప్రత్యామ్నాయం పునరావాసం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు నో జిఎస్టీ, లబ్ధిదారుడికే నేరుగా ఇంటి శాంక్షన్, ఆఫీసర్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 18% వసూలు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు జిఎస్టీ లేదని అధికారులు చెప్తున్నారు. ఇల్లు మహిళ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందని, అందుకే జిఎస్టీ లేదన్నారు. లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే జిఎస్టీ ఉండదని చట్టంలో ఉందంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రూపాయలు కోట్ల ఫండ్ ఆదా అవునున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున మొత్తం 416,500 ఇళ్ళు పేదలకు ఇవ్వాలని సీఎం విచక్షణాధికారి క్రింద 38,500 ఇళ్లను ఉంచుతారు. ఉస్మానియాలో 2 నెలల్లో 6 అవయవ మార్పిడి సర్జరీలు, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ నిర్వహణ. ఉస్మానియా దవాఖానాల్లో గడిచిన 2 నెలల్లో 4 కిడ్నీలు, 2 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేశామని డాక్టర్లు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించి అవసరమైన పేషెంట్లకు అమర్చామని ఆయన చెప్పారు. అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక చెంచులకు ప్రత్యేక ఆధార్ శిబిరం, మొదటి రోజు 500 మంది హాజరు, టెక్నికల్ సమస్యల కారణంగా సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం, 3 రోజుల పాటు కొనసాగనున్న క్యాంప్ అంటూ వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక ప్యారిస్ టూరిస్టులంతా హైదరాబాద్కే, రాష్ట్రానికి ఏటా 150,000 మంది విదేశీ పర్యటకులు, 99% మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పర్యటన, రూరల్ ఏరియాలకు వెళ్ళేది 10 లక్షల సంఖ్యలోనే, 5.5 కోట్లకు పైగా డొమెస్టిక్ టూరిస్టులు, ఇందులో ఆలయాలు సందర్శనకే ప్రయారిటీ. రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శకులకు వస్తున్న ప్యారిస్ టూరిస్టుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. కరోనా టైంలో పూర్తిగా కుదేలైన పర్యాటక రంగం 2 ఏళ్లుగా క్రమంగా కోలుకుంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో తెలంగాణ వెనుకబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆశ్చర్యజనకంగా మారింది. అయితే రాష్ట్రానికి వచ్చే వారంతా హైదరాబాద్కే పరిమితం అవుతున్నాండగా రూరల్ ఏరియాలకు 10 లక్షల సంఖ్యలో వెళ్తుండటం గమనార్హం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక గోల్డ్ ఫిష్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, అరేష్ విల్లా ఓనర్ నుండి 6.81 కోట్ల వసూలు. మూడు పరమరుద్ర సూపర్ కంప్యూటర్లు ప్రారంభం, పూణే ఢిల్లీ కోల్కతాలో ఏర్పాటు, వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.
సైంటిఫిక్ రీసెర్చ్ కోసం పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన 3 పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ఆయన వీటిని ఆవిష్కరించారు. ఈ 3 సూపర్ కంప్యూటర్లు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ క్రింద 130 కోట్ల ఖర్చుతో దేశంలోనే తయారు చేశారు. వీటిలో ఒకదాన్ని పూణేలో జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని ఫాస్ట్ రేడియో బర్స్టస్, ఇతర ఖగోళ అంశాల అధ్యయనం చేయడానికి వినియోగిస్తారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక భద్రతా మండలిలో ఇండియాకు చోటు ఇవ్వాల్సిందే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రేన్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ స్పష్టం చేశారు. బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు అంటూ వార్త కనబడుతుంది. ఇక మా శత్రువులకు ఆయుధాలు ఇస్తే మీపై అణుబాంబులు వేస్తాం, పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్. తమ అణ్వాయుధ పాలసీని మార్చుకున్నామని ప్రకట. పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. తమ శత్రువుకు ఆయుధ సాయం చేసే దేశాలపై తాము డైరెక్ట్గా దాడి చేసినట్లుగానే భావిస్తామన్నారు. అలాంటి దేశాలపై న్యూక్లియర్ బాంబులు వేస్తామన్నారు. గురువారం మాస్కోలో దేశ అత్యున్నత స్థాయి భద్రతా మండలితో పుతిన్ సమావేశమయ్యారు అంటూ ఒక వార్తను ఇక్కడ చూడవచ్చు. హెజ్బోల్లాను అంతం చేస్తాం, ఆ టెర్రర్ మూక నిర్మూలనే మాకు ఏకైక పరిష్కారం అంటున్న నెతన్యాహు. అమెరికా దాని మిత్రపక్షాలు పిలిపించిన 21 రోజుల్లో కాల్పులు విరమణ ఒప్పందాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్తో చేర్చి చెప్పింది. హెజ్బోల్లా మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని నెతన్యాహు ప్రభుత్వం దాడులు ముమ్మరం చేసింది. వరుసగా 4వ రోజైన గురువారం కూడా లెబనాన్పై మిసైల్ వర్షం కురిపించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. సంజయ్ రావుత్కు షాక్, పరువు నష్టం కేసులో 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు, ఆ వెంటనే బెయిల్ మంజూరు. రాజ్యసభ ఎంపీ శివసేన లీడర్ సంజయ్ రావుత్కు షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనను ముంబై కోర్టు దోషిగా తేల్చింది. ఇక సెంథిల్ బాలాజీ విడుదల, మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. మోడీ పవర్ఫుల్ కావచ్చు, దేవుడు కాడు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రధాని మోడీ శక్తివంతుడు కావచ్చు కానీ దేవుడు కాదని ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను సిసోదియా జైలు నుంచి బయటికి వచ్చినందుకు ప్రతిపక్ష బీజేపీ నేతలు బాధపడ ఎద్దేవా చేశారు. సీఎం పదవికి రిజైన్ చేసిన తర్వాత గురువారం ఢిల్లీలో శాసనసభలో కేజ్రీవాల్ తొలిసారి మాట్లాడారు. ప్రధాని మోడీ శక్తివంతుడే కానీ దేవుడు కాదు, ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది, దేవుడు మాతో ఉన్నాడు, బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్య చూడవచ్చు. ఇక ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఫెయిల్, అంతర్గత పోరుతో ఆ పార్టీ ప్రజా సమస్యలకు దూరం. ప్రధాని మోడీ పవర్ కోసం అబద్ధాలు చెప్తుందని ఫైర్. అధికారం కోసం కాంగ్రెస్ అబద్ధాలు చెప్తున్నది, అంతర్గత పోరుతో సతమతమవుతున్న ఆ పార్టీ ప్రజా సమస్యలకు దూరమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హర్యానా ప్రజలకు బీజేపీకి మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఇక ఉపాధి రంగాన్ని నాశనం చేశారు, ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్. హర్యానా ఎన్నికల్లో ర్యాలీలో ప్రసంగం అంటూ వార్త చూడొచ్చు. ఇక దూసుకెళ్లిన సూచీలు, సెన్సెక్స్ 666 పాయింట్లు అప్, 26,200 పైన ముగిసిన నిఫ్టీ.
క్లీన్ స్వీప్ పై ఇండియా గురి. నేటి నుండి బంగ్లాదేశ్తో రెండో టెస్ట్. కోహ్లీ రోహిత్ పై స్పెషల్ ఫోకస్. మ్యాచ్కు వర్షం ముప్పు. ఉదయం 9:30 నుండి దిశ పత్రికలో ఈనాడు నమోదైన కొన్ని ముఖ్యమైన వార్తలను చూద్దాం. కేటీఆర్కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు. అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్గా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా. ట్విట్టర్ పోస్టు తొలగించాలని న్యాయవాది లేఖ. ఇక ప్రతి మహిళకు గృహహింస చట్టం వర్తిస్తుంది. మతం సామాజిక నేపథ్యంతో సంబంధం లేదు. ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. చట్టం మార్చడానికి సవరించడానికి ప్రయత్నించొద్దు అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య కనబడుతుంది. ఇక బంగారం భారీగా పెరిగినట్టు కనిపెడుతుంది. బంగారం పసిడి ఎట్ 78,000 చరిత్రలో తొలిసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు. ఇక కిలో వెండి కూడా 100,000 రూపాయల 1,000. శివారు మున్సిపాలిటీలపై వాట్ నెక్స్ట్. జనవరి చివరి వారంలో మిగనున్న పాలకవర్గ గడువు బృహత్ జిహెచ్ఎంసీలో భాగమవుతాయా? స్పెషల్ ఆఫీసర్లు పాలనలోకి వెళ్తాయా? 2-3 ఆప్షన్లతో అధికారుల కసరత్తు. కోఅర్బన్ సెమీ అర్బన్లపై గందరగోళం. ప్రభుత్వ నిర్ణయం తర్వాతే మరింత క్లారిటీ అంటూ వార్త చూడొచ్చు. ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్ట్ కాళేశ్వర వైఫల్యం. తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్ట్ కుప్పకూలింది. దానికి ఎవరిని బాధ్యులను చేయాలి? అధికారులనా రాజకీయ నాయకులనా? చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ ఉండదు. ఉదాసీనంగా వదిలేస్తే ఆరోపణలకు అవకాశం. నేడు తప్పుడు నిర్ణయాలను ఆఫీసర్లు ప్రశ్నించాల్సింది. అలా చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళని రాణిస్తారు. ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలో పర్యటన చేయాల్సిందే. రికమెండేషన్లతో వచ్చే అధికారులకు సుదూర ప్రాంతాలతో పోస్టింగ్. అదే వారికి ఇచ్చే పనిష్మెంట్. ఏఈఈలకు నియామక పత్రాలు అందజేసిన ప్రోగ్రాంలో సీఎం రేవంత్, ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం అంటూ కామెంట్. $100 crore సీఎంఆర్ మాయం. సివిల్ సప్లైస్ అధికారి మేనేజర్పై ఆరోపణలు. భారీ కుంభకోణానికి ఆజ్యం పోసింది వీరే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలలో వెలుగులోకి. మిల్లర్లతో అధికారుల ములాఖాత్. ఇక ఆపరేషన్ మూసి. పరిసర ప్రాంతాల్లో అధికారుల సర్వే. 3 జిల్లాల పరిధిలో 25 బృందాల పర్యటన. హైదరాబాద్ జిల్లాలో 1,595 నిర్మాణాల గుర్తింపు. రంగారెడ్డి జిల్లాలో 322 కట్టడాలు. పలుచోట్ల స్థానికుల ఆందోళన నచ్చజెప్పేందుకు అధికారుల ప్రయత్నం అంటూ వార్త చూడవచ్చు. ఇక భూ ఆక్రమణలపై సోషల్ ఆడిట్. మెరుగైన భూ పరిపాలనకు కసరత్తు. 3 అంచెల స్థాయిలో అమలు. ప్రభుత్వ ఆధీనంలోనే ధరణి పోర్టల్. సొంత టెక్నాలజికల్ టీంతోనే నిర్వహణ. ధరణి పిఓబి డేటాకు మ్యాచ్ చేయాలి. ప్రభుత్వానికి నిపుణుల సూచన అంటూ వార్త చూడవచ్చు. ఇక బీసీ రిజర్వేషన్లను పెంచాలి. స్థానిక ఎన్నికలకు ముందే పూర్తవ్వాలి. అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలి. ఇంతవరకు రాష్ట్రాన్ని ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదు. ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తామన్నారు ఈటెల. తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంతే. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తే సీఎం. తిన్మార్ మల్లన్న కృష్ణయ్య రాజీనామా చారిత్రాత్మకం అంటున్న ఎమ్మెల్సీ రమణ. ఔషధ ఉత్పత్తులకు గమ్యంగా తెలంగాణ. 4 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు. అన్ని రకాల వ్యాక్సిన్లలో దేశంలో 3వ వంతు రాష్ట్రం నుంచే సరఫరా. బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50% తెలంగాణ నుంచే. మంత్రి శ్రీధర్ బాబు హైటెక్స్లో ఇండియా ల్యాబ్ ఎక్స్ప్రో 2024 ప్రారంభం అంటూ వార్త చూడవచ్చు.